నమస్తే వెల్కమ్ టు విఎస్బీ స్టోరీస్ కథా శీర్షిక చేదు నిజం ఇక కథలోకి వెళితే ఈ వార్త నిజమేనంటావా మనశంక సేకరవంగా ప్రశ్నార్థకమై నిలిచింది నిజం కానిది అమ్మ ఎందుకు వ్రాస్తుంది అమ్మ మీద నమ్మకం మనశంకతో కుస్తీకి సిద్ధమైంది చేతిలోని గ్లాస్ పేపర్ వెయిట్ అప్పటికే టేబుల్ మీద కొన్ని పర్లాంకుల దూరం ప్రయాణం చేసింది వేళను ఇసురుగా చేసుకుని అతని మనోసాగరంలో ఉవ్వెత్తి లేచిన కెరటాలు సగంలోనే విరిగిపడుతున్నాయి ఇది స్థిమితమని తెలియని సత్యాన్ని అన్వేషించడానికి ముందుకు సాగుతున్నాయి అతని చూపులు మిస్టర్ శేఖర్ శేఖర్ ఈ లోకంలో లేడు శేఖరం డక్కను బద్దర కొట్టినట్లయింది శేఖరం అదిరిపడి లేచాడు పక్కన మొహం కందగడ్డలా చేసుకుని శివతాండవం చేస్తున్న ఆఫీసరు కలవరపడి సారీ సార్ అన్నాడు తలదించుకుంటూ ఏమిటి పరధ్యానం ఇదేమన్న ఆఫీసా అయ్యగారి ఆలోచన మందిరమా ఫ్యూన్ చేత కబురు చేస్తే ఆరుసార్లు ఊ అనడమే కానీ కదిలే పనిలేదా ఆఫీసర్లంటే ఇంత నిర్లక్ష్యమైతే ఉద్యోగాలు ఎలగబెట్టే అవకాశమే ఉండదు జాగ్రత్త అగ్గిబరాటాల అతి కోపంతో గడగడా అరిచేశాడు ఆఫీసర్ గారు బదులు చెప్పలేకపోయాడు శేఖరం మీరు నాతో రండి తన దురదృష్టాన్ని లోపలే నిందించుకుంటూ ఆయన అనుసరించాడు శేఖరం పావుగంట తర్వాత చేతులు సుమారు రెండు కిలోల బరువుగల ఆఫీసు ప్యాడ్తో తన సీట్లోకొచ్చాడు అతను గుండెల్లో రాయిపడింది ఆ పనిని ఆ రోజే పూర్తి చేసి సంతకాలకు పంపాలట గారింటికి భయభయంగా మరోమారు ప్యాడ్ వంక చూశాడు తన విధి నిర్వహణను సవాలు చేస్తూ టపటపాలారుతున్నాయి ఫైళ్లలోని కాగితాలు శేఖరం మనసు మనసులో లేదు అతని ఆలోచనలన్నీ అమ్మ వ్రాసిన జాబు మీద ఉన్నాయి టేబుల్ సురుగులాగి ఉత్తరం తీశాడు మళ్లీ చదువుకున్నాడు ఐదోసారి చదువుకున్నా అందులో ఉన్న విషయాలు మారలేదు ఉత్తరం మడిచి ఏదో నిశ్చయానికి వచ్చిన వాడిలా ఫైళ్లను తన ముందుకు లాక్కుని చూడటం ప్రారంభించాడు రెండు గంటలు గడిచినాయి ఆఫీసర్ గారు కేటాయించిన పనిని పూర్తి చేసి ప్యాడ్ను పక్కకు నెట్టాడు శేఖరం ఒక పావు కాగితం తీసుకుని హడావిడిగా ఏదో వ్రాసి సీట్లోంచి లేచాడు కాగితాన్ని ప్యాడ్ని పుచ్చుకుని ఆఫీసు గారి గదిలోకి ప్రవేశించాడు ఆఫీసర్ గారు దీర్ఘాలోచన నిమగ్నులై ఉన్నారు సార్ అని నెమ్మదిగా పిలిచాడు శేఖరం ఆఫీసర్ గారి చూపులు శేఖరం మీదకి అక్కడి నుంచి టేబుల్ మీద ప్యాడ్ మీదకి ప్రయాణం చేశాయి ఓ యూ హ్యావ్ కంప్లీట్ ఎట్ ఆశ్చర్యానందాలు తొణకిసలాడే ముఖంతో ప్రశ్న లాంటి మాట పలికాడు ఏ సార్ శేఖరం సమాధానంలో వినయం విధేయత గుడ్ సిన్సియారిటీ అంటే ఇలా ఉండాలి తెచ్చిపెట్టుకున్న మెచ్చుకోలు కాబోలు ఇది ఒక క్షణం ఏమీ మాట్లాడక సందేహంగా తన చేతిలో కాగితాన్ని ఆఫీసు గారి ముందుంచాడు శేఖరం దానిపై తన సురసుర దృక్తుల్ని భరిపి తలెత్తి అదోలా శేఖరం వైపు చూశారు ఆఫీసర్ గారు శేఖరం హృదయం వేగంగా కొట్టుకోసాగింది మాట్లాడబోతున్నాడు మాట్లాడబోతున్నాడోననే భయంతో అతని మనసు ఊగిపోతుంది చూడండి శేఖరం మీ సీటు ఎంత అప్ టు డేట్గా ఉన్నా ఆఫీస్ అంతా అల్లకల్లోలంగా ఉన్న సంగతి మీకు తెలియంది కాదు పైగా వచ్చే వారం ఇన్స్పెక్షన్ కూడా ఉంది ఇటువంటి పరిస్థితుల్లో సెలవు కోరి నన్ను ఇరుకున పెడుతున్నారు కుర్చీలో వెనక్కి వాలి రెండు చేతులు కలిపి తమాషాగా తిప్పుతూ సాలోచనగా శేఖరాన్ని చూశారు ఆఫీసర్ గారు శేఖరం నీరు కారాడు బదులు చెప్పటానికి కూడా పచ్చి వెలక్కాయ గొంతున పడినట్లయింది నీళ్లు నములుతో హీనస్వరంతో చాలా అవసరం సార్ అన్నాడు ప్రాధాయపూర్వకంగా పైగా ఉద్యోగంలో చేరిన తర్వాత ఇంతవరకు సెలవు తీసుకోలేదు నేను ఇది తన ప్రత్యేకత గదిలో నిశ్శబ్దం తాన్నవించసాగింది కొద్ది కాలం గడిచింది పొజిషన్ చూసి పంపుతాను మీరు వెళ్ళండి కుర్చీలో నుంచి ముందుకు లేస్తూ అన్నారు ఆఫీసర్ గారు అర్దాస్తో బయటపడ్డాడు శేఖరం వచ్చి తన సీట్లో కూర్చున్నాడు శరీరం అంతా చెమటలు పట్టింది తన పరిస్థితి తనకే చిరాకుగా ఉంది ఉత్తరం తీశాడు కత్తిపోటు కత్తిపోటులాంటి కబురును చేరవేసిన ఆ ఉత్తరాన్ని తగలబెట్టాలన్నంత కోపం వచ్చింది అతనికి అంతలోనే వ్రాసిన ఉత్తరం అని హెచ్చరించింది మనసు అయినా కొంతమందికి ఉత్తరాలలో వ్రాయిదగిన వార్తలేవో తగినవేవో తెలియదు పిడుగులాంటి వార్తల్ని ఉత్తరాల ద్వారా తెలిపి హృదయంలో ఆవేదనాగ్ని రగులు కొలుపుతారు అరటిపూచ పీచులా తీవలు సాగుతున్న యాతన ఆలోచనలు పైన గిరగిరా తిరుగుతున్నది సీలింగ్ ఫ్యాన్ శేఖరం మనసు ఇంటి చుట్టూ పరిభ్రమిస్తున్నది ఎప్పుడెప్పుడు ఇంటికి చేరటమా అని తొందర పెడుతున్నది అతని మనసు అంతలోనే పెద్ద సందేహం ఎదురైంది సెలవు ఇస్తారో లేదో ఉన్నట్టుండి సీలింగ్ ఫ్యాన్ ఆగిపోయింది గంట గంటకు కరెంటు ఆగుతూ ఉండటం ఆ శాఖ పనితనానికి నిదర్శనం హడావిడిగా అక్కడికి చేరుకున్న జవాను తన చేతిలో ఉన్న కాగితాన్ని శేఖరానికి అందించాడు సంతృప్తిగా ఊపిరి పీల్చుకున్నాడు శేఖరం సెలవు మంజూరైంది ఒంటి గంట అయిన సూచనగా లంచ్ బెల్కొట్టారు లేచి గబగబ అడుగులు వేస్తూ సాగిపోయాడు నేను నెల్లూరు వెళ్ళొస్తానమ్మా తల్లి చెప్పిన విషయాలన్నీ విన్న తర్వాతనే అన్నాడు శేఖర్ చూడు శేఖర్ నెల్లూరు వెళ్ళి చేసేదేముంది బాబాయ్ రాసిన ఉత్తరాన్ని కదా ఆయన కాలుకు ఆపరేషన్ చేయించుకుని హాస్పిటల్లో ఉన్నాడు ఆ ఆస్పత్రిలోనే ఉన్నారట మావయ్య వాళ్ళు కూడా ఇంకా నమ్మలేకపోతే ఎలా పైగా మీ బాబాయ్ ఏమన్నా ఆషామాషి మనిషా ఏమన్నానా ఏదో రాశాడని సందేహించటానికి అని ఒక్క క్షణం ఆగి ఏమో నాకు మాత్రం నిజమేనని పూర్తి నమ్మకం కుదిరింది అన్నది రాఘవమ్మ కొడుకు మొక్క కవలకల్ని గమనిస్తూ శేఖరం మౌనం వహించాడు అయినా నేను మొదట్నుంచి చెబుతుంటే చెవిని పెట్టావా ఉద్యోగం రాగానే ఆ మూడు ముళ్ళు వేసేయరా అంటే నీకేమి తలకెక్కపోయే ఇప్పుడెంతగా బాధపడి ఏం లాభం అయోమయంగా అమ్మవైపు చూశాడు శేఖరం తప్పు తనదేనని ఆమె అభియోగం నిజమేననిపించింది తనకు ఉద్యోగం వచ్చి రెండేళ్లయింది ఉద్యోగంలో చేరిన కొత్తలో అమ్మ తన పెళ్లి సంగతి తీసుకొచ్చిన మాట నిజమే కానీ తానప్పుడే అంగీకరించలేకపోయాడు ప్రమోషన్ పరీక్షలు కూడా ఒక్క ఏడాదిలో పూర్తి చేసి సుఖవంతమైన జీవితంతో సంసారంలో ప్రవేశిద్దామని ఆశించాడు అందుకనే అమ్మ ఎన్నిసార్లు చెప్పినా వినలేకపోయాడు ఈ రెండేళ్లలో పరీక్షలు పూర్తి చేయటం ప్రమోషన్ రావటం జరిగింది యాంత్రికమైన ఆఫీసు జీవితానికి పరీక్షల చదువుకు అంటిపెట్టుకుపోయి ఇంటికి కూడా వెళ్ళలేకపోయాడు అధవా వెళదామనే కోరిక కలిగిన సెలవు మంజూరు కావటం అనేది అంతంత మాత్రమనే కటిక సత్యం ఆ కోరికను మొదట్లోనే అంతరింపచేసేది వివాహ విషయంలో తను చూసిన నిర్లక్ష్యమే ఈ పరిణామాలకు కారణమంటున్నది అమ్మ తీరా తను పెళ్లి చేసుకోవాలని తహతహలాడే తరుణంలో పిడుగులాంటి ఈ వార్త తన ఆశా సౌదాలని నేలకూర్చింది అల్లిబిల్లిగా అల్లుకో చూస్తున్న ఆలోచన వల్లరుల్ని తుంచి ఏది ఏమైనా ప్రత్యక్షంగా చూస్తే తప్ప నమ్మలేనమ్మా ఈ విషయాన్ని అన్నాడు శేఖరం అవున్రా నువ్వెలా నమ్మగలవు ఇదైతే నమ్మలేనంటున్నావే కానీ ఆనాడు సరోజు పలికిన ముఖప్రీతి మాటల్ని మాత్రం ప్రత్యక్షర సత్యాలుగా నమ్మి పొంగిపోకుండా ఉండలేకపోయావు తల్లి మాటల్లోని ఎత్తు కొడుకునకు బాధ కలిగింది శేఖరానికి ఆ మాటకొస్తే అమ్మ మాత్రం పొంగిపోలేదా ఇప్పుడిలా అంటున్నదే కానీ ఆమె మాటలతో అతని తలుపులు గతంలోకి పరుగులు తీశాయి దసరా పండక్కి నెల్లూరు నుంచి వచ్చింది సరోజ సరోజ రాకతో తమ ఇల్లు కలకలలాడింది అమ్మకు సరోజ అంటే వల్లమాలిన అభిమానం అమితమైన ప్రేమ ఉండేవి మా బంధువర్గంలోని ఆడపిల్లలందరికీ సరోజ ఒక్కతే స్కూల్ ఫైనల్ వరకు చదవటం వలన పదవ ఏటనే తల్లిని కోల్పోవటం వలన సరోజంటే ప్రత్యేకమైన ఆప్యాయత జాలి సానుభూతి పొంగిపోయేవి అమ్మ హృదయంలో సరోజు ఉనికి పండుగగా మారింది తమకు ఆ రోజు విజయదశమి నూతన వస్త్రాలు ధరించి అమ్మకు నమస్కరించింది సరోజ గంపెడు బిడ్డల్ని కని వెయ్యేళ్లు వర్దిళ్ళు కూడా అంటూ దేవించింది అమ్మ ఆమె కండ్లలో తిరిగిన ఆనంద బాష్పాలు సరోజ తలపై మంగళాక్షతలు చల్లాయి ముసిముసిగా నవ్వుకుంటూ మొహం చేతుల్లో దాచుకుంది సరోజ జాగ్రత్త సరు అంతమంది పిల్లలైతే నే వేగలేను సుమా సరోజను ఉడిగించాలని అన్నాడు తను ఆమె చెక్కెళ్లపై పూచిన గులాబీల మురిపాలు ఆమె పెదవులపై విరిసిన మల్లెల సోయకంతో పోటీపడినాయి ఆ రాత్రి భోజనం చేసి ఆరు బయట వెన్నెల్లో పడుకుని భవిష్యత్ జీవితాన్ని స్వర్గధామంగా చిత్రించుకుంటున్నాడు తను లోపల అమ్మ సరోజ భోజనాలు చేస్తూ మాట్లాడుకుంటున్నారు మీ బావికి సంవత్సరంతో చదువైపోయింది ఎక్కడో చోట ఉద్యోగం రాకపోతుందా ఇక మీ నాన్నదే తొందర నువ్వు ఎంతకాలమని ఆయనకు ఆ మూడు ముళ్ళు పడితే అందరం ఒకే చోట ఉండొచ్చు ఏమంటావు అమ్మకెప్పుడు నా పెళ్లి ఆరాటమే అనిపించింది తనకు నాదేముందత్తయ్యా అన్నది సరోజ ఆమె మాటల్లో పొందిక గౌరవం అది సరే సరు నిన్నొక మాట అడుగుతాను చెప్తావు అడుగత్తయ్యా బావను గురించి నీ ఉద్దేశమేమిటి సరు అమ్మ ప్రశ్నకు తనే ఆశ్చర్యపోయాడు అదేమిటత్తయ్యా అలా అడుగుతావు మరేం లేదు సరు మా సంగతి తెలియంది కాదుగా నా భారమే కాకుండా కాపురాలు చేస్తున్న నలుగురి ఆడపిల్లల బాధ్యత వాడి మీద ఉంది వెనక ముందు చూడపోతే ఏం లేదుగా ఈ ఇంటికి రాబోయే కోడలు తెలుసుకోవలసిన విషయాలు కావు ఇవి అత్తయ్యా కేవలం ఈ ఇంటి కోడలు కావటమే మహద్భాగ్యంగా భావిస్తాను కానీ ఇలాంటి ఆలోచనలే నాకు కలగవు అని ఆవేశంగాని అర్థం చేసుకున్న నీవే ఇలా ప్రశ్నించటం అని ఆతోక్తిలో ఆపేసింది సరోజ ఆమె స్వరంలో బాధ ధ్వనించింది నీ మనసు తెలియక కాదు సరు నా బాధ్యత నేను నెరవేర్చుకోవటం కోసం అంతే మరేమనుకోకు అని రెండు క్షణాలాగి అయితే మీ నాన్నకు చెప్తావా నేనన్న సంగతి త్వరలో ముహూర్తం చూసి జాబు రాయమను అంది అమ్మ సరోజ మౌనం వహించింది భోజనాలు పూర్తి చేసిన తర్వాత మంచినీళ్లు తీసుకుని తన దగ్గరకొచ్చింది సరోజా లోపల వంటిళ్ళు సర్దుకుంటున్నది అమ్మ సరోజ చేతుల్లో మంచినీళ్ళ చెంబు తీసుకుంటూ ఏం సరోజా మీ ఇంటి చిలకమ్మ పెళ్ళట కదా అన్నాడు తను సరోజ ముఖ కమలంలోని మధువును కళ్ళతోనే గ్రోలుతూ అవును ఈ ఇంటి గోరింకతో అన్నది సరోజ తలను లాలసంగా పక్కకు వంచి చక్రాలాంటి కళ్ళతో చిలిపిగా నవ్వుతూ ఆమె చూపులు తన గుండెల్లో తూపులై బాధించాయి ఆనాటి సరోజ చూపుల్లో గోచరించిన నైర్మల్యం అమాయకత జాలువారిన అనురాగం తన పట్ల శాశ్వతమవుతాయనుకున్నాడే కానీ ఇలా జరుగుతుందని కలగన్నాడా మాత్రం కొడుకు పట్టుదల వహించటంతో మరేమీ అనలేక నీ ఇష్టం అని ఊరుకుంది రాఘవమ్మ తల్లికి అంతగా ఇష్టం లేకపోయినా తన మనస్సాక్షికి విరుద్ధంగా నడవలేక నెల్లూరు బయలుదేరాడు శేఖరం శేఖరం వీధిలోకి వెళ్లేసరికి ఇంటి పాకిట నిలబడి మరో స్త్రీతో ఏదో మాట్లాడుతున్నది సరోజా అతను రిక్షా దిగటం చూసి గబగబా లోపలికి వెళ్లారు వాళ్ళిద్దరూ రిక్షా దిగి లోపలికి ప్రవేశించాడు శేఖరం అతని హృదయం బరువెక్కింది తను చూడబోయే దృశ్యాలను తలచుకుని మనసులో ఏదో తెలియని బాధ మొదలైంది పని మనిషి చెంబుతో నీళ్లు తెచ్చి అక్కడ ఉంచి వెళ్ళింది కాళ్ళు కడుక్కోబావా సరోజ మృదు మధుర స్వరం శేఖరం హృదయంలో గూడు కట్టుకుని దోగోజులాడుతున్న అనుమాన విహంగాల అన్నింటినీ పారద్రోళింది ఒక్కసారిగా మంత్రముగ్ధుడిలా ఆ పని నెరవేర్చాడు వెనుకకు తిరిగేసరికి ఎదురుగా టీపాయ్ మీద కాఫీ గ్లాసు కాఫీ తీసుకో మర్యాదపూర్వకమైన ఆదరణ కాఫీ తాగాడు క్షేమ సమాచారాలు పరామర్శలైన తర్వాత నెమ్మదిగా బయటకొచ్చింది సరోజ శేఖరం హృదయాన్ని పిండేసినట్లయింది అతను గుండెల్లో మండుతున్న అగ్నిపర్వతం వద్దలై కళ్ళు తేలిపోతున్నట్లయి ఎదురుగా ఉన్న దృశ్యాన్ని లేలగా కనిపింపచేసినై మానసికంగా అర్థం కాని భావ సంఘర్షణ శారీరకంగా అర్థమవుతున్న అసక్త ఈ రెంటితో అతను కర్తవ్యత విమూఢుడైనాడు కొద్ది క్షణాలైనాయి కళ్ళు నులుముకుని మళ్ళీ చూశాడు శేఖరం సందేహం లేదు పూజన తంగేడుల మంగళమూర్తి సరోజ చేతిలో దప్పపండు వంటి పిల్ల మా అమ్మాయి బావా మొన్ననే నెల వెళ్ళింది మాతృత్వం నిండిన పులకింపుల పలుకులు శేఖరం అయోమయంగా ఆమె వైపు చూశాడు తెచ్చిపెట్టుకున్న చిరునవ్వైనా లేకుండా అతని అవస్థను అర్థం చేసుకుంది సరోజ పిల్లను ఒళ్ళో పెట్టుకుని తను కూర్చుంది కొద్ది నిమిషాల నిశ్శబ్దం తర్వాత మొదలెట్టింది క్షణానికి జరిగేది మనకు తెలియదనే సూక్తి ఎంత నిజమో నాకిప్పుడు బాగా అర్థమైంది నన్నీ స్థితిలో చూస్తూ నువ్వెంతో బాధపడటం సహజం కానీ ఆ క్షణం అలాంటిది అవును కాదు మంచి చెడుల మధ్య ఊగిసలాడిపోయి ఈ మార్గానికి మళ్ళింది నా మనసు ఇది అందరి దృష్టిలోనూ చెడు కావచ్చు నీకు ద్రోహం చేసినట్లు నువ్వు అనుకోవటంలో తప్పులేదు నిజానికి నేను నీకు ద్రోహమే చేశాను కానీ నేను ఈ పనికి పూనుకోవటంలో నీ బాధ్యత కూడా కొంత ఉంది శేఖరం తలెత్తి చూశాడు అవును అని దృఢంగా అన్నది సరోజ అతని కళ్ళల్లోకి చూస్తూ శేఖరం ఆమె కళ్ళల్లోకి సూటిగా చూడలేక తలను పక్కకు తిప్పుకున్నాడు ఆమె చెప్పుకుపోతున్నది అమ్మపోయిన నాటి నుంచి నేనంటే ఎంతో అభిమానం ఆప్యాయత చూపారు అత్తయ్య నువ్వును శుభం తెలియని చిన్న వయసులోనే నీ మీద మమతలు పూచి మనసు నీకోసమేననే భావన కలిగింది నాకు నీ ఆధారంతో నా జీవితం నందనవనం అవుతుందని కలలు కన్నాను కాని ఎన్నాళ్ళు ఎన్నేళ్ళు నీకోసం కన్నులు కాయలు కాచేలా ఎదురు చూసేది ఉత్తరాల మీద ఉత్తరాలు వ్రాసినా నీ దగ్గర నుంచి సమాధానం రాదు అత్తయ్య దగ్గర నుంచి ప్రమోషన్ రాగానే అదే ప్రయత్నం అనే మాట నీవంటే నాకు ప్రేమ అభిమానం గౌరవం ఉన్నమాట నిజమే కానీ నా పరిస్థితి అడకత్తరులోని పోకచెక్కలా అయిపోయింది బావా ఈ విషయం నీకు తెలిసి ఉండదు మా నాన్న ఒక స్త్రీతో అక్రమ సంబంధం పెట్టుకున్నాడు ఇంట్లో ఈడొచ్చిన ఆడపిల్ల ఉందనే విచక్షణైనా లేకుండా నా ఎదుట వారి ప్రవర్తన మితిమీరుందనే చెప్పాలి అలాంటి సమయాల్లో నాలోని స్త్రీత్వం విజృంభించి నా అంతరాత్మ నన్ను ప్రోత్సహించేది నీ వయసు సొగసు ఎందుకిలా నాశనం చేసుకుంటావని కానీ నిన్ను నమ్ముకున్న మనసు హెచ్చరించేది బావుకు ద్రోహం చేస్తావా అని ఈ సంఘర్షణలో చివరికి నేను పరాజితనైపోయాను దానికి ఆ పరిస్థితుల్లో నా ఉనికి నీ ఉదాసీనతలే కారణం నీ హృదయంలో కలిగించిన గాయానికి నన్ను క్షమించు బావా సరోజ కన్నీళ్లు తుడుచుకుంటూ పూర్తి చేసింది పొడి ఆరిపోయిన నాలుకను తడుపుకుంటూ అడిగాడు శేఖరం జరిగిందేదో జరిగిపోయిందనుకో పోనీ అతనితోనే వివాహం చేసుకోకుండా ముందుగా ఎందుకు వేశావి తప్పటడుగు మాటకు కట్టుబడి ఉండాలి కానీ ఈ సంగపు కట్టుబాట్లు మనకెందుకనే తత్వం వారిది నేనెన్ని చెప్పినా వినలేదు ఆమె మాటల్లో అసహాయత ఏం చేస్తూ ఉంటాడు యథాలాపంగా ప్రశ్నించాడు నీకెందుకు ఈ వివరాలన్నీ అని సనికింది మనసు ఏమైనా సరోజ శ్రేయోభలాషిని నేను తను సమాధానం చెప్పుకున్నాడు ముప్పై ఎకరాల పొలం ఉంది ఏదో వ్యాపారం చేస్తున్నట ప్రస్తుతం ఊళ్ళో లేరు నాను కూడా ఏదో పని మీద తిరుపతి పోయాడు మరో కొద్దిసేపు ఉండి వెళ్ళొస్తా సరోజ అంటూ లేచాడు ఒక్క పూటైనా ఉండిపోమ్మని బలవంతం చేసింది సరోజ పనిమీద మద్రాసు పోతున్నా అని అబద్ధమాడి బయలుదేరాడు శేఖరం తిరుగు ప్రయాణంలో నన్న రమ్మనమని మరీ మరీ చెప్పింది సరోజ సరేనని వచ్చేశాడు శేఖరం హాస్పిటల్కు పోయి బాబాయ్ని చూశాడు శేఖరం సరోజ పురిటికి ఆసుపత్రిలోనే ఉన్నదని మరోమారు చెప్పాడు ఆయన నెల్లూరును వదిలి రైలెక్కిన శేఖరం మనసులో ఊహలు ప్రోగులైనాయి సరోజుని గురించిన నిజాన్ని కళ్ళారా చూసిన శేఖరం తనను గురించి వెల్లడింపబడిన సత్యాన్ని గురించి ఆలోచించడం మొదలెట్టాడు రైలు చీకట్లను చీల్చుకుంటూ సాగుతున్నది చవితి చంద్రుడిని గుడ్డి వెలుగులో శూన్యంలోకి చూస్తూ కూర్చున్నాడు శేఖరం పోతున్న పొలాలను భూమి గుండ్రంగా ఉందన్న విషయానికి రుజువుగా చెప్పేవాడు ఎలిమెంటరీ స్కూల్లో జాగ్రఫీ మాస్టారు నిజమేననిపించింది సరోజను చూశాడు తిరిగి వెళుతున్నాడు పైగా ఆమె చేత అనిపించుకోవలసిన మాట అనిపించుకున్నాడు తను అమ్మ మాటే సరోజ అన్నది ఈ పరిణామానికంతా తన ఉదాసీనతే కారణమట తన అసమర్థత మీద తనకే అసహ్యం వేసింది శేఖరానికి జీవితంలో ఏదో మహత్కార్యం సాధించి సంసార సాగరంలో దూకుదామని రోజులు గడిపాడు తను తీరా తాను స్థిద్ధపడేసరికి సాగరమే ఎండిపోయింది దానికి బాధ్యుడు తానా ఎదురు బల్ల మీద కూర్చున్న యువకుడు తన వంక అదే పనిగా చూస్తూ ఏదో మాట్లాడించాలని ప్రయత్నిస్తున్నట్లు గమనించి అతని వైపు చూశాడు శేఖరం తన ఆలోచనలను తాత్కాలికంగా ఆపి మిమ్మల్ని ఎక్కడో చూసినట్లుందే సాలోచనగా అన్నాడతను ఈ రకపు పలకరింపులు మామూలైపోయాయి ఈ కాలంలో శేఖరం గమనించి చూశాడు గుర్తుకొచ్చింది నాలుగేళ్ల క్రితం తనకు నెల్లూరులో సరోజవాళ్ళ ఇంటి సందు చూపిన ఆపద్భాంధువుడతను ఆ వ్యక్తి జ్ఞాపక శక్తికి కొంచెం ఆశ్చర్యమే పొందాడతను అవును మీది నెల్లూరే కదూ అన్నాడు శేఖరం ఆ గుర్తుకొచ్చింది నాలుగేళ్ల క్రితం మీరు మధ్వపతి వారి వీధి కోసం వెతుకుతుంటే అతను సంతోషంతో అరిచాడు ఇప్పుడెక్కడుంటున్నారు అతని మళ్లీ ప్రశ్నించాడు బందరులో ఉద్యోగం చేస్తున్నాను మరి మీరు మాది నెల్లూరే మీ బంధువులుండే వీధే తిండికి గుడ్డకు దిగిల్లేదులెండి ముప్పై ఎకరాలు పొలం ఉంది వ్యాపారం చేస్తున్నాను పని మీద పోతున్నా శేఖరం గతుక్కుమన్నాడు అతని ఊహాపతంలో అడ్డుగా ఈ వ్యక్తి సరోజా ఎదురైనారు ఏవేవో ఆలోచనలు ముసురుకో అతన్ని బందరైనా వెళ్ళటం హోల్డాలు పరుచుకుంటూ అడిగాడతను కాదండి తెనాలి వరకు మా స్వగ్రామం తెనాలిలేండి అని మీ పేరు అన్నాడు శేఖరం కృష్ణ అతను జవాబిచ్చాడు రైలేదో స్టేషన్లో ఆకింది జనం లోపలికి రావటంతో వారి మాటలకు అంతరాయం ఏర్పడింది కంపార్ట్మెంటులో రద్దీ ఎక్కువ కావటంతో వేసిన హోల్డాలు తీసేసి ప్రయాణికులకు చోటిచ్చాడు కృష్ణ నలుగురైదుగురు వ్యక్తులు వచ్చి అతను కూర్చున్న బల్ల మీద కూర్చున్నారు రైలు మళ్లీ బయలుదేరింది కృష్ణ మౌనం వహించాడు జనమంతా నిద్రతో జోగుతున్నారు శేఖరం ఆలోచనలన్నీ కృష్ణ మీద కేంద్రీకృతమై ఉన్నాయి కృష్ణను చూస్తుంటే సరోజ ఎంతో అదృష్టవంతురాలనిపించింది అతని వేషభాషల్ని బట్టి అతని మాట తీరును బట్టి ఎంతో సంస్కారిలా కనిపిస్తున్నాడు కృష్ణ అతనే కనుక సరోజ భర్త అయి ఉంటే ఆమె ఎన్నిక గొప్పదనే చెప్పాలి ఏ విధంగా చూసినా తాను కృష్ణ కంటే అధికుడు కాలేడు ఆలోచనలతో కొడుగట్టిన శేఖరం మేతస్సు నిద్రాదేవి ఒడిలో సోలిపోయింది తెలతెలవారబోతుండగా మేల్ తెనాలి స్టేషన్లో ఆగింది అరుపులతో కోలాహలంగా ఉంది స్టేషన్ వాతావరణం శేఖరం లేచి గబగబా కిందకు దిగాడు కృష్ణ కూడా లేచాడు కంపార్ట్మెంటు గేటు వరకు వచ్చి శేఖరానికి వేడ్కోలు చెప్పాడు దినపత్రిక కొంటూ జేబులో చేయి పెట్టాడు ఏదో పోగొట్టుకున్న వాడిలా తొట్టుపడి లోపలికి వెళ్లాడు క్షణంలో ఒక వ్యక్తిని చొక్కా పట్టుకుని ప్లాట్ఫార్మ్ మీదకి లాక్కొచ్చాడు వాళ్ళ చుట్టూ జనం గుముగూడారు వెళ్ళిపోతున్న శేఖరం కూడా ఈ గలాబాను చూసి సహజమైన ఉచ్ఛకతో అక్కడికొచ్చాడు చూశారా సార్ రాస్కెల్ పక్కన కూర్చున్నట్లే కూర్చుని పర్సు కొట్టేశాడు ఇంకా ఏదో చెప్తున్నాడు కృష్ణ ఇంతలో పోలీసు ఆ వైపున వచ్చి విషయం కనుక్కున్నాడు కృష్ణ కూడా దిగమన్నారు హోల్డాలు దించుకుని కిందికొచ్చాడు కృష్ణ అంతా పోలీస్ స్టేషన్కి చేరుకున్నారు పోలీసులు నాలుగు తగలనిచ్చేసరికి పర్సు దొంగిలించినట్లు ఒప్పేసుకున్నాడు ఆ యువకుడు అతను జేబులు సోదా చేసి రెండు జేబుల్లోనూ రెండు పర్సులను తీసి టేబుల్ మీద పడేశాడు ఒక కానిస్టేబుల్ ఆ రెండు పర్సుల్లో ఒకటి కృష్ణది దాన్ని కృష్ణకిచ్చేశారు రెండవది తన సొంతమని బిక్కుబిక్కుమంటూ చెప్తున్నాడా యువకుడు కానిస్టేబుల్ ఆ యువకుని పర్సు తీసి చూడసాగాడు శేఖరం తల ముందుకు వంచి దాన్ని గమనించాడు పర్సు మొదటి ఫోల్డులోనే ఒక ఫోటో ఫోటోలో ఆ యువకుడు పక్కనే సరోజ ఈమె ఈమె అని ఆశ్చర్యంగా గునుక్కున్నాడు శేఖరం నా భార్య తలను పైకెత్తి మరీ ఆ యువకుడు శేఖరం నిస్తబ్ధుడైనాడు సమాప్తం నేను వినిపించే ఆడియో కథలు నవల్స్ మీకు నచ్చినట్లయితే ప్లీజ్ షేర్ అండ్ లైక్